स्टार महेश बाबू हीरोगा तेज डायरेक्शन लो तेरेकेकिन निजन सिनेमा 2003వ సంవత్సరంలో విడుదలై ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది. తాళ్ళూరి రామేశ్వరి, గోపిచంద్, రాశి, ప్రకాష్ రాజ్, రక్షిత ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమాను చూసే చాలా మంది ప్రేక్షకులు ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కావడం లేదని అభిప్రాయపడుతున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన నిజం సినిమాకు రిలీజ్ కు ముందు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. కేవలం 7 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్లు సైతం భారీగానే వచ్చాయి. నిజం సినిమాకు ముందు తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో సంబరం మినహా మిగిలిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో నిజం సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరిచారు. మహేష్ బాబు పాత్ర చిత్రణ సరిగ్గా లేదని మెజారిటీ ప్రేక్షకులు భావించారు. తల్లి సహకారంతో మాత్రమే హీరో అన్ని పనులు చేస్తూ ఉండడం, కథ కథనంలోని లోపాలు, ప్రకాష్ రాజ్ పాత్రకు అతిగా ప్రాధాన్యత ఉండడం ఇతర కారణాల వల్ల సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది. రాశి పాత్ర కూడా సినిమాకు మైనస్ అయింది. ఆర్పి పట్నాయక్ సినిమాలోని అన్ని పాటలను పాడగా ఆయన వాయిస్ మహేష్ కు సూట్ కాలేదనే కామెంట్లు సైతం వినిపించాయి. అంచనాలు భారీగా ఉండటం వల్ల కూడా నిజం అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయితే ఈ సినిమాలోని నటనకు మహేష్ బాబుకు, తాళ్ళూరి రామేశ్వరికి అవార్డులు వచ్చాయి. ఒక్కడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మహేష్ బాబుకు నిజం సినిమా ఫలితం తీవ్ర స్థాయిలో నిరాశపరిచింది.